రైట్. ఒక్కసారి ఈ సుబ్బారావు గుప్త కొద్దిసేపటి క్రితం ఏం మాట్లాడారు, ఏదైతే ఈ అంశానికి సంబంధించి బాలినేని ఇంటి దగ్గర జరిగిన వేడుకల్లో అన్నది ఒక్కసారి విందాం. చూడే బట్ అతనికి సైతాన్ని ఎక్కింది, అతను రౌడీలా కావాలనుకుంటే మరి ఏం చరిత్ర పుట్టింది, అతను కొట్టి అతనే చేసుకోడు, కొట్టాలా అసలు అతను. ఇలా అనడం షూటింగ్ షూటింగ్ అంటే అని చెప్పి డిలీట్ చేసుకోవాలి అని చెప్పి కూడా చెప్పాను. ఎందుకంటే ఇది మంచి సంస్కృతి కాదని చెప్తున్నా, వాడు చేసినా వీడు చేసినా ఎవరు చేసినా. సో నేను చేతులెత్తి ముఖ్యది ఏంటంటే ఇబ్బందులు రాస్తా రోకలు ఏయో నేషనల్ లీడర్ లాగా నేను జ్యోతి పేపర్ తగలబెట్టిన వాడిని, షర్మిలక్క మీద రాస్తే కొన్ని కోట్లు సంపాదించుకున్న వాడు కూడా కమ్ముకున్నారు ఇళ్లలో. నేను అభిమానంతో చేశా, నిన్న కూడా నేను అభిమానంతో చేశా, 3000 పెట్టి అదే ప్రశ్న నేను పెట్టగలను. నాకు తెలిసి నేను 1.5 సంవత్సరం ఆంధ్రప్రదేశ్ జిల్లా ఇన్ఛార్జ్గా ఉన్నాను, 150 మందికి జీతం ఇచ్చినవాడిని. అయితే నేనేం చేశానంటే చేసిన దాన్ని వాళ్ళు 18వ తారీఖు కాకుండా కొన్ని అదృశక్తులు అంటే ఒక జ్యోతి పేపర్ కావచ్చు, ఈనాడు ఏమో 1.5 సీట్లు రాస్తారా, నన్ను ఎప్పుడైనా నేను జిల్లా పేపర్లో రాశారా, ఎందుకు రాశారు అర్థం చేసుకోండి. ప్రతి ఒక్కరు హృదయంతో మంచి హృదయంతో అర్థం చేసుకోండి, ఎవరు హైలైట్ చేశారు, ఎలా చేశారు దీన్ని. నేను పార్టీకి సూచన చేశాను, మీకు నష్టమైంది, మారుతారు పార్టీలో చర్చ జరుగుతుంది అంతర్గతంగా, వాళ్లకు మదన పడుతున్నారు, తప్పు అంటున్నారు, పబ్లిక్గా చెప్పడం కొంత తప్పు అన్నారు. నేను పరిశుభ్ర చేయాలంటే వాళ్ళ నలుగురు మంచి ఫ్యామిలీస్, మంచి వ్యక్తులు, చాలా ఉన్నత కుటుంబాల నుంచి వచ్చారు, వాళ్ళకి నేను క్షమించమని చెప్పా. నేను పత్రికా ముఖం ఉదయం నుంచి దాదాపు 20 ఛానల్కి చెప్పా. నేను బాలినేని శిష్యునిగా బాబు నాకు పదవి ఇచ్చింది, 3 పదవులు అయినా లైఫ్ ఇచ్చింది ఆయన. ఆయన ఎక్కడైనా ఫంక్షన్కి పోతే 3 నిమిషాలు 5 నిమిషాలు 7 నిమిషాలు అయితే 1 నిమిషంలో ఆయన ప్రేమ చూపిస్తాడు. అట్లాంటిది 58 నిమిషాలు మా ఫంక్షన్లో కూర్చుంటే 10 కోట్లు 100 కోట్లు వస్తున్నాడు కూడా కూర్చోడు ఆయన డబ్బులు ఎక్కడ. అదొకటి దాడులు బాలినేని శ్రీనివాసరెడ్డి చేపించారని ఛానల్లో వస్తున్నాయి అది తప్పు. ఆయన దాడి చేపించే పనే 5 సార్లు గెలవడం ఒంగోలు 6 సార్లు నిల్చుంటే తెలుగుదేశం జనసేన వాళ్ళు నిన్న ఈవెన్ ఒక నాయకుడు కూడా ఏదో దుర్భాషలు ఆడాడు అనని సమ్ టీడీపీ లెడ్ ఇప్పుడు రన్నింగ్లో ఉన్నాడు సమ్ తెలుసు అన్నదగ్గర ఒకడు శిష్యుడు చేసినాడు, ఎవడైనా శిష్యుడు చేసినాడే. ఒంగోలు ఇద్దరే నాయకులు బలరామ వాసన్నయ్య, వాళ్ళ నుంచి పుట్టిన మొక్కలు ఎవడైనా అంతకన్నా పప్పు వాళ్ళు ఎవరు లేరు కాబట్టి వాళ్ళిద్దరు అనుకోకుండా ఒకటి. అలాంటిది వాళ్ళని ఏం చేయాల అంటే ఇప్పుడు గుప్తాని ఎందుకు దాడి చేపిస్తాడు ఆయన, ఆయనకు అంత అవసరమే ఉంది. అలా దాడి చేపించేవాడు తిండి పిలుస్తాడా, కేక్ కట్ చేపిస్తాడా, ఇది తీసేయండి. తెలుగుదేశం వాళ్ళు ఏమన్నా కొట్టాడు ఇప్పటికి ఆయన జీవితంలో, కబ్జా చేశాడా, ఒక దూపిడి చేశాడా, ఏమన్నా అరాచకం ఉందైంది. అది మెచ్చి 5 సార్లు గెలిపించారు, అది తెలుసుకోకుండా నువ్వు దౌర్జన్యం చేశావు, నువ్వు దోపిడీ చేసి నువ్వు కొట్టించావు, ఏందో ఎన్ని ప్రెస్ వాళ్ళు కూడా మారాలి. ఏం పత్రికాముఖంగా తెలుసుకో తెలియజేయడం ఏంటంటే పత్రికాముఖంగా తెలియజేయడం ఏంటంటే ఆయన్ని బ్యాడ్ చేయమాకండి, నన్ను అడ్డం పెట్టుకొని మీరు ఏదో సాధించాలని కూడా తప్పు. మీ పార్టీలో తప్పు జరిగిన ఇక్కడ తప్పు జరిగినైనా చెప్పి ఇప్పుడు కూడా చెప్తున్నా, నష్టం జరిగే పనులు నివారించాలి జగన్ అన్నైనా వాసన్ అయినా. ఎందుకంటే భవిష్యత్తులో మనం మళ్ళీ ఇంకోసారి అయితే కదా మనకు హోదా కానీ ఆయన గౌరవమైన 100 మంది అయినా 100 మంది అయినా వచ్చేది, అధికారం ఉంటేనే కదా. సో నేను ఇప్పటికీ చేతులెత్తి మొక్కుతున్నా సంస్కృతి మా ఇది కీలకం అంటే ఆయన చేత డైనమిక్ యంగ్ డైనమిక్ లీడర్ దేశ చరిత్రలో ఇంత మటుకు ఎవరు అమలు చేయని పథకాలు చేస్తూ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకి ఆదర్శప్రాయంగా నిలుస్తున్నటువంటి ఎంతో మహోన్నత లక్షణాలతో ప్రతి ఒక్కరికి మేలు చేద్దాము, ప్రతి ఒక్కరికి ఏదో చేద్దామనే లక్ష్యంతో ప్రతి ఒక్కరికి డబ్బులు వచ్చేటట్టు కరోనా టైంలో ఆదుకొని ఒక దేశం ప్రపంచమే చూసే స్థాయికి వచ్చాడు. ఇతర దేశాల వాళ్ళు కూడా ఈయన పథకాలు వాలంటీర్ వ్యవస్థ కానీ సెక్రటేరియట్ వ్యవస్థ కానీ చేసి అందరి ముందుకు వచ్చి ఎన్నో మందలు పోతున్నాడు. చిన్న చిన్న కరోనా వల్ల ఇబ్బందులు వచ్చినా ఈ సహజము ఆ టైంలో ఇవి అక్కడ సాక్షి ప్రతినిధితో ఇంటర్వ్యూ అన్నమాట అక్కడ ఇచ్చినటువంటిది. అంటే ఆయన నిన్న మీటింగ్లో కూడా చెప్పినటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు మంచి నాయకుడు, ఆయనకి తెలియకుండానే జరిగితే ఇక్కడ ఈ బాలినేని మార్చుకోవాలన్నది. ఇక్కడ విచిత్రం ఏంటంటే ఏ బాలినేనైతే సుబ్బారావు గుప్త వాళ్ళ ఆవిడ నాకు ఫోన్ చేశారు, ఆమెకి ఆయనకి మతి స్థిమితం సరిగ్గా ఉండదు, సరిగ్గా ఇంట్లో కూడా సరిగ్గా మాట్లాడి అరుస్తుంటాడు అంది అని చెప్పారు, ఆ భార్య బిడ్డలతో సహా ఈ కార్యక్రమానికి హాజరవడం, అక్కడ బాలినేని ఇంట్లో బెదవాడలోనే కేక్ కట్ చేసి ఆ సందర్భంగా ఈ ఇంటర్వ్యూ ఇవ్వడం, దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఏ స్థాయిలో జరుగుతోందన్నటువంటిది.